వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మేయైదా జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. రోడ్డు మొత్తం ఇసుక వేస్తే రాళ్లంతా జనంతో నిండిపోయింది. ఆ సమయంలోనే ఓ గర్భిణి ఆ మార్గంలో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కాసేపు తన ప్రసంగాన్ని ఆపి ఆ ఆటోను దారి ఇవ్వాల్సిందిగా అభిమానుల్ని కార్యకర్తల్ని కోరారు. ఆ వాహనం వెళ్లే వరకు ఆ గర్భిణికి దారివ్వాలని కోరుతూనే ఉన్నారు. వైఎస్ జగన్ సూచనలతో సభకు హాజరైన జనాలు ఆటో జనసంద్రాన్ని దాటేలా సహకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 108 అంబులెన్స్ సేవల గురించి ఆయన ప్రస్తావించారు. అంబులెన్స్లు లేక ఆపదలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేది, కానీ నేడు ఆ పరిస్థితి లేదని తెలిపారు జగన్. ఈ ఆటోకు దారి ఇవ్వండి అన్న, కొంచెం ఎవరేం అనుకోకుండా. దాంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటున్నారు. అతనే 108 నంబర్ రావడంలా ఆ అంబులెన్స్ రాక ఆ గర్భిణీ స్త్రీ కనీసం ఆటోలో పోతా ఉంది. ఆ ఆటోకు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా దయచేసి స్థలం ఇవ్వమని చెప్పి కొడతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరూ, కొంచెం దారి అండి అన్న ఆటోకు స్థలం. కొంచెం ముందుకు వెళ్ళిపోతాను అన్న ఆటో, కొంచెం స్థలం ఇవ్వాలమ్మ, కొంచెం ముందుకెళ్ళిపోవాలి. ఇవాళ ఇదే నెలవెల్లలో గర్భిణీ స్త్రీ ఆటోలో పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అనంటే 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన కుయ్ 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 అంటూ సౌండ్ వినపడటం లేదనంటే ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు అన్న. అక్కడ కొంచెం స్థలం ఇవ్వాలన్న ఆటో కన్నా